పేదవారందరికీ సొంత ఇల్లు ఉండాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం ఒక యజ్ఞమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లో ముత్తా నగర్ స్కూల్లో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కాకినాడలోని ముత్తా నగర్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో 18, 19, 20, 21 డివిజన్లకు చెందిన ఇళ్లు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ పాల్గొనగా విశిష్ట అతిథిగా కాకినాడ ఎంపీ వంగగీత, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతుంటే ప్రజలు ఈ పండుగను కనబడకూడదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గుళ్లుపై దాళ్లు వ్యవహారం తెరపైకి తీసుకొచ్చి పచ్చ ఛానల్స్ ద్వారా ప్రజలు మైండ్ను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగించుకుని పేదరిక నుండి బయటపడాలన్నారు. ఒకవేళ నేను మీరు సామాగ్రి సమకూర్చండి నేనే పని చేసుకుని కట్టుకుంటారంటే నీకు కావాల్సిన సిమెంట్, ఇటుక, ఇసుక, అదే ఐరన్ అన్ని ఇచ్చి కట్టుకునేటువంటి కూలి కూడా ఇచ్చేటువంటిది. ఒకవేళ నేనే కట్టుకుంటాను, నా దగ్గర ఇంకా కొంత డబ్బు ఉందంటే దానికి కూడా ఒక ఆప్షన్. ఒకవేళ బాబు నాకు వల్ల కాదు, మీరే కట్టి ఉండనంటే కట్టించే ఆప్షన్. అంటే ఇక్కడ జగనన్న మనస్సు చూడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2023 నాటికి ఇల్లు లేనటువంటి నిరుపేద ఉండకూడదని ఇవాళ పట్టాలు ఇస్తూ ఉన్నారు. పట్టాల్లో ఎవరికైనా అర్హత ఉండి కనుక పొరపాటు రాకపోతే ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ 90 రోజుల్లో వచ్చేటువంటి కార్యక్రమం. శాచురేషన్, పేదరికం అనేటువంటి దాన్ని తరిమేయడం కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేటువంటిది సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాకినాడ ఎంపీ వంగగీత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, పేదలకు అపార్ట్మెంట్ లాగా కట్టిద్దామని పలువురు సీఎంకు సూచించినప్పటికీ సీఎం జగన్ దాన్ని నిరాకరించి ప్రతి అక్క చెల్లెమ్మకు తనకంటూ సొంతిల్లుండాలనే ధ్యేయంతో ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలం పట్టానివ్వడం జరుగుతుందని వివరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తను చాలా అదృష్టవంతుడనని, తన హయాంలో కాకినాడ నగరంలో దాదాపు 32,000 మందికి ఇల్లు కట్టించి లబ్ధిదారులకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంటి స్థలం రాని వారు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. మళ్ళీ ఇంటి స్థలం కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో స్థలం ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇస్తున్నాం, పొరపాటున ఎవరైనా రాకపోతే అప్లై చేసుకోండి మళ్ళీ ఇస్తామన్నారు. రేషన్ కార్డు ఎవరికైనా రాకపోతే అప్లై చేసుకోండి మళ్ళీ ఇస్తామన్నారు. అదేవిధంగా ఇల్లు కూడా ఎవరికైనా రాని పక్షంలో మరలా అప్లై చేసుకోండి 90 రోజుల్లో ఇల్లు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంతమంది ఆడపడుచులకు ఇల్లుస్తున్నాము అంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఆ విషయంలో. ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారంటే మీరందరూ అదృష్టవంతులని భావిస్తున్నారు. మీకంటే ఎక్కువ అదృష్టవంతులు మేము. ఇంతమందికి ఇల్లు ఇచ్చే అవకాశాన్ని ఆ దేవుడు మాకు కలగేసినందుకు, జగన్మోహన్ గారు మాకు కలగేసినందుకు మేము కూడా చాలా అదృష్టవంతులు ఈరోజు నేను భావిస్తున్నాను. ఇల్లు కావాలని పెడతామే లేటు, దానికి అర్హులైతే అందరినీ ఈరోజు అర్హులు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అయ్యే ఖర్చు ఏమిటి అంటే మీరు పెట్టే అప్లికేషన్ ఒకటే మీకు అయ్యే ఖర్చు. మిగతాదంతా కూడా స్థలం జగన్మోహన్ రెడ్డి ఇస్తారు, ఆ స్థలాన్ని ఆయనే లెవెల్ చేస్తున్నారు. అదే లెవెల్ చేసినటువంటి స్థలంలో మీకు ఇల్లు కట్టించే బాధ్యత మా నాన్న జగన్ గారు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చబ్బాకుల రాంబాబు, కొప్పనత్తి సత్యనారాయణ, పల్వెల రవి, అనంతకుమార్, పెలమల మల్లేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.